అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ముందుగా అందరికీ కూడా నమస్కారాలు. మా తల్లిదండ్రులకి, గురువులకి, పెద్దలకి, పూజ్యులకి, అందరికీ. మరి ఈరోజు ఈ వీడియో దేనికి చేస్తున్నాను అంటే, చాలామందికి చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. అన్నిటికీ డౌట్ క్లియర్ చేయడానికి నాకు సమయం సరిపోవడం లేదు కాబట్టి పెద్దల ద్వారా నేను తెలుసుకున్నది, నేను ఆచరించి మంచి ఫలితం పొందినది ఈ వెయిట్ లాస్ హెర్బల్ పౌడర్. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు, కేవలం మన చేతితో మనం తయారు చేసుకోవాలి. నా ప్రధాన లక్ష్యం మీరు ఇంట్లో తయారు చేసుకోవాలి అని. అయితే తిప్పతీగల పొడి కానీ, కరక్కాయల పొడి కానీ, జీలకర్ర పొడి కానీ, పసుపు కానీ, పడిగబెల్లం కానీ, కొంతమందికి కొన్ని వేరే వేరే ఉన్న వాళ్ళు దొరకట్లేదు, వాళ్ళకి మాత్రం తయారు చేసి పంపించడం జరిగింది. వాళ్ళు మెయిల్స్ చేసిన వాళ్ళకి, మరి వాళ్ళకి ఇప్పుడు ఏ విధంగా ఎలా వాడాలి, మీరు ఇంట్లో చేసుకున్నది కూడా ఎలా వాడాలి ఇప్పుడు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ముందుగా నేను పంపించినటువంటి పొడి ఈ విధంగా ఉంటుంది. ఇది మీకు ఒక నెలకి సరిపడా అన్ని ఇంగ్రీడియంట్స్ సమపాళ్ళలో కలిపినటువంటిది. దీన్ని ముందుగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులో ఈ స్పూన్ కూడా పెట్టడం జరిగింది, మీడియం స్పూన్ ఇది. ఇది తీసుకున్న తర్వాత ఈ సైజులో ఉన్న స్టీల్ స్పూన్ ఏదైనా మీరు వాడచ్చు. దీని నిండా ఈ విధంగా పౌడర్ తీసుకొని ఇలా గ్లాసులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలోవీరా జ్యూస్ మీరు చూసినట్లయితే బజార్లో దొరుకుతుంది. మీకు ప్రతి మెడికల్ షాప్స్లోని, ఆయుర్వేదిక్ షాప్స్లోని ఖచ్చితంగా ఇది దొరికి తీరుతుంది. దీన్ని ఏ స్పూన్ అయితే ఉందో ఇదే స్పూన్తో 2 స్పూన్లు, కొంచెం ఎక్కువైన నష్టమేమి లేదు, 2 స్పూన్లు అలోవీరా జ్యూస్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని ముందుగా బాగా కలుపుకోవాలి. ఎందుకు అంటే తర్వాత మీకైతే కనుక ఇది కలవడం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా కలిసిన తర్వాత పరగడుపునిది చేయవలసిన పని మాత్రమే, కేవలం రోజుకు ఒకసారి చేస్తే సరిపోతుంది ఈ విషయాన్ని. ఇప్పుడు దీంట్లో ఈ ఏదైతే ప్యూర్ వాటర్ ఉందో దీన్ని గ్లాసు నిండా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీకు చేదు ఏమాత్రం అనిపించదు, ఏదో కొంచెం ఘాటుగా అనిపిస్తుంది. తర్వాత ఈ స్పూన్తో ఏదైతే స్పూన్ ఉందో దాంతో బాగా మెల్ట్ చేయాలి, బాగా కలపాలి. కలిపిన తర్వాత పరగడుపుని దీన్ని ఇదే విధంగా నేను మీకు తాగి కూడా చూపిస్తున్నాను. నేను కేవలం 4 నెలలు వాడాను, 1-2 నెలలు మాత్రం మీరు రిజల్ట్ ఆశించకండి. ముందు బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్ ఈ విధంగా తయారు చేసిందండి. చూడండి, పూర్తిగా ఏమీ లేకుండా సేవించాలి. దీన్ని పరగడుపుని ఈ విధంగా సేవిస్తూ అనే ప్రాణాయామం కూడా చేస్తూ నేను 4 నెలల్లో ఇంచుమించు 10 కేజీల వరకు వెయిట్ తగ్గానన్న విషయం మీ అందరూ గమనించారు. ఇది ఎవరు ఒక డాక్టర్లో లేకపోతే ఎవరో సజెస్ట్ చేసిందని మీరు అనుకోకండి. ఇది కేవలం పెద్దలు, గురువులు, ఎంతోమంది ముందు ఎంతోమంది చెప్పారు. వాళ్ళు కూడా ఎన్నో పుస్తకాలు, రీసెర్చ్లు చేసి కొనుక్కున్న విషయాలు ఇవి కాబట్టి తప్పకుండా పాటించి తర్వాత ఉదయం ఎర్లీ మార్నింగ్ దీన్ని ఏ విధంగా వేసుకోవాలో చూపించాను. పరగడుకుంట ఇది తాగిన తర్వాత 1 గంట వరకు వాటర్ కూడా తీసుకోకూడదు. దాహం అనిపిస్తే కొంచెం తాగొచ్చు. గంట వరకు మాత్రం ఘన పదార్థాలు అంటే తినే ఐటమ్స్ ఏవి తినకూడదు, టిఫిన్స్ అలాంటివి ఏవి కూడాను. గంట తర్వాత మీ ఇష్టం, దీనికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కాకపోతే తిండిని కొంచెం అదుపు చేసుకుని తినాలి. తినడం మానేయడం మాత్రం దయచేసి చేయకండి, నీరసం వచ్చేస్తుంది. తింటూ ఉండండి, కొంచెం తింటూ ఉండండి. రాత్రి, సాయంత్రం, ఉదయం ప్రాణాయామం మాత్రం చేయాలి. ఈ డ్రింక్ మాత్రం రోజుకి ఒక్కసారి మాత్రమే సేవించాలి. ఈ విధంగా సేవించి 3 నెలలు నాన్ స్టాప్గా సేవిస్తూ ఉంటే మీ బాడీలో ఉన్నటువంటి తేడాని ఎదుటి వాళ్ళు కూడా గుర్తించి అద్భుతంగా ఉందే ఇది చెప్పండి అని అంటారు. కాబట్టి తప్పకుండా ఈ వెయిట్ లాస్ హెర్బల్ పౌడర్ను వాడి మంచి రిజల్ట్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ప్రదీప్ని. నన్ను ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్లో ఫాలో అవ్వండి, లేదా యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లిలో ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్జే వానపల్లి నేను ఇన్స్టాగ్రామ్లో ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ప్రదీప్.